ప్రభుత్వం అంటే ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం అని, ప్రజలకు గూడు లేకపోతే గూడిచ్చే ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండే కార్యక్రమాలు, ఒకటేమో ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం, రెండవదేమో భూములు గుంజుకునే కార్యక్రమం. ఆ ఇండ్లు కూలగొట్టేది కూడా 40 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాల భూములలో కట్టుకున్న ఇండ్లు కావచ్చు, మధ్యలో అక్కడక్కడ బీఆర్ఎస్ పేట, ఎల్ఆర్ఎస్ పేట రెగ్యులైజ్ చేసుకొని డబ్బులు కట్టిన ఇండ్లు కావచ్చు, ప్రైవేటు భూములలో లేఅవుట్లు చేస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు. ఇవాళ హైడ్రా అనే ఒక డ్రామా చేసి స్వయంగా ప్రభుత్వ పరమైన అనుమతులతో కట్టుకున్న ఇళ్ళని ఎట్లా కూల్చివేసిండో చూసినాం. ప్రజల యొక్క చైతన్యంతో, భారతీయ జనతా పార్టీ అండతో ఇవాళ ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆ కోపానికి, ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఎగిసిపడ్డ జ్వాలకి ఇవాళ ప్రభుత్వం తోకముడిచింది. ఇవాళ హైడ్రా పేరిట కూల్చివేతలు ఆపేసింది. ఇంకా హైడ్రా మాత్రం బంద్ కాలే, ఇంకా మళ్ళీ పిచ్చిలేసినప్పుడు, మళ్ళీ ప్రజల మీద ద్వేషాన్ని ప్రదర్శించిన సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఇవాళ హైడ్రా తోకముడిచింది. మూసీ నది ప్రక్షాళన పేరిట ఒక పెద్ద స్కెచ్ చేసిన రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారేమో కాళేశ్వరం పేరిట స్కెచ్ చేసుకున్నాడు. ఇవాళ నాకు అట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టులు స్కెచ్లు లేవు, ఏ మిగిలింది మూసి ప్రక్షాళన అని చెప్పి మరి ఢిల్లీ హైకమాండ్లో ఏం మాట్లాడుకున్నాడో, ఏం మెప్పించుకున్నాడో, ఏ కాంట్రాక్టర్ని మాట్లాడుకున్నాడో, కానీ సుందరీకరణ పేరిట ఇక్కడ కూడా వేలాది ఇండ్లు, ఇది రివర్ బెడ్లో ఉన్న ఇల్లు, ఇది బఫర్ జోన్లో ఉన్న ఇల్లు, ఇది ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లు అని చెప్పి రెడ్ మార్క్తో మార్కింగ్ చేసి ప్రజలు ఎదురు తిరుగుతున్నా కూడా, ప్రజలు ఏడుస్తున్నా కూడా 100 మంది పోలీసుల సమక్షంలో భయభ్రాంతకు గురి చేసి ఇవాళ అది ఆక్రమించుకొని కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. కొంతమంది తన దాపేదాలతో మేము బ్రహ్మాండంగా వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన మాకని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ మూసీ పరివాహక ప్రాంత ప్రజల చైతన్యంతో ఇల్లు కూలగొడితే కబర్దార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించి దాంట్లో కూడా ఇవాళ కొంత వెసులుబాటు పొందిండ్రు. మొన్న లగిచర్లలో ప్రాణాలైనా ఇస్తాం తప్ప మా పంట పొలాలు ఇవ్వము అని చెప్పి లగిచర్లలో రైతాంగం అంతా కూడా ఏం చేసిందో మీరు చూసిండ్రు. ఆ ధర్మంగా న్యాయంగా నిరసన చెప్పేటువంటి ప్రజల మీద కావాలని ఉసుకొల్పి వీళ్ళతోటే రాళ్ళేయించుకొని తిరుగుబాటు చేయించుకొని ఇవాళ అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా రైతుల కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బట్టలు ముఖం మీద వేసి ఇష్టమైన కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ జైలపాలు చేసే చరిత్ర మనం చూసినాం. పూటకో మాట అన్నట్టుగా లేదు లేదు మేము ఫార్మాసిటీ పెట్టాం, ఇక్కడ మేము పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పి ఏది పెట్టినా కూడా మేము ఒకటే అడుగుతున్నాం, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటాడు, మనకి 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు కొంటాడు, 100 ఎకరాలు అంటే 100 ఎకరాలు కొంటాడు, అక్కడ 40 లక్షల రూపాయలు అంటే 40 లక్షలు కొంటాడు, 60 లక్షలు అంటే 60 లక్షలు కొంటాడు, 3 కోట్లు అంటే 3 కోట్లు కొంటాడు. కానీ నువ్వు మధ్యలో బ్రోకర్ లాగా 2 కోట్లు ఉంటే 3 కోట్లు ఉంటే నీకు 20 లక్షలకి ఇప్పిస్తా 30 లక్షలకి ఇప్పిస్తా అన్నటువంటి అధికారానికి ఎవడిచ్చు. ఇదే రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ పేరిట ఆనాడు కేసీఆర్ గారు 19,000 పైచెలకు ఎకరాలు భూమిని అక్వైర్ చేయాలని చెప్పి అసైన్మెంట్ భూములు కలిగిన వాళ్ళకు 8 లక్షల రూపాయలు, ఇవాళ పట్టా భూములు ఉన్న వాళ్ళకు 18 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి గుంజుకున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం మాట్లాడో మీరు చూసిండ్రు. ఇవాళ అందరూ ఆశించింది పీడ విరుడైపోయింది, మా భూములు మాకు వస్తాయని చెప్పి ఆశతో ఎదురు చూసిన రైతాంగానికి ముచ్చెరలో ఇవాళ 30,000 ఎకరాలు ఇంకొక 16-17,000 ఎకరాలు అదనంగా సమీకరించుకొని 30,000 ఎకరాలతో ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే అక్కడ భూముల విలువ భూములు గుంజుకొని ఇవాళ వాళ్ళని
కూలీలుగా అడ్డం మీద కూలీలుగా మార్చేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ ప్రజలంతా కూడా అక్కడ ఆక్రోశిస్తున్నారు. దానికి ఆనాడే ఆ ఫార్మాసిటీ కోసం ఇప్పటికే 200 ఫీట్ల పైచెరుకుతో నాగార్జున సాగర్ రోడ్డు ఉన్నది. రెండవది, ఇప్పటికే 200 ఫీట్ల పైచెరుకుతో మనకు శ్రీశైలం రోడ్డు ఉన్నది. ఈ శ్రీశైలం రోడ్డుని ఈ నాగార్జున సాగర్ రోడ్డుని అనుసంధానం చేసుకుంటే పెద్ద రోడ్డు 200 ఫీట్లతో రోడ్డు వచ్చింది. ఇంకా అదనంగా అక్కడ ఒక్క రోడ్డు కూడా అక్కర్లేదు. కానీ ఈయన అహంకారంతో రాజును నేననే పద్ధతిలో మరొక 330 ఫీట్లతో మరొక రోడ్డుకి శ్రీకారం చుట్టింది. ఆ రైతులు కూడా ఇక్కడ వచ్చిండ్రు. మొన్న వాళ్ళు పాపం, అయ్యా మేమంతా ఉన్నవాళ్ళం కాదు, ఎకరమో అరెకరమో ఉంటే ఇదే జీవనాధారంగా బతికేటోళ్ళం మేము, ఈ భూమిని నమ్ముకున్న భూమిపుత్రుల మేమని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అయినప్పటికి కూడా